లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించింది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రని ప్రారంభించారు. అంతకుముందే కృష్ణ గ్రామంలో ప్రత్యేక పూజలు చేసిన కిషన్ రెడ్డి అనంతరం యాత్ర ప్రారంభించారు. ఈ క్లస్టర్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ పార్లమెంట్లలో 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 1400 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగనుంది. నిర్మల్ జిల్లా బాసరలోని సరస్వతి ఆలయంలో పూజలు చేసిన ఎంపీ సోయంబాపురావు అనంతరం విజయ సంకల్ప యాత్రని ప్రారంభించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 12 రోజుల పాటు 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 1000 కిలోమీటర్లు ఈ యాత్ర సాగనుంది. మరోవైపు యాదగిరిగుట్ట, తాండూరులోని 2 క్లస్టర్లలో బీజేపీ యాత్ర ప్రారంభమైంది. సమ్మక్క సారక్క జాతర కారణంగా కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర 2 రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభం కానుండగా వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్లని కవర్ చేయనుంది. 7 రోజుల పాటు 21 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ 1000 కిలోమీటర్లు యాత్ర సాగుతుంది. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 5 క్లస్టర్లుగా 5500 కిలోమీటర్లకు పైగా ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం యాత్రలో 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, 79 ఈవెంట్స్ ఉండగా మార్చి 2 నాటికి విజయ సంకల్ప యాత్ర పూర్తి కానుంది.